Hi friend, good morning to one and all. This is S.Sankara Siva Rao, Triple S Techniques, Spoken English through Telugu Dwara, Nen Mimmalni. Inkoka Kotta Patham Tho, Kotta Lesson Tho Mimindu Vachanu. Ee Manam Patham Cheppaboye Mundu, Mee Andariki Oka Request, Naa Channel Ni Subscribe Cheyandi, Icon Bell Ni Press Cheskoni, Notification Vache Vidhanga Cheskondi. Yes, Ninna Manamu Parts of Speech Gurinchi Telusukunnam. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోకపోతే మనం అసలు ఇంగ్లీషే మాట్లాడలేం. అంటే భాషా భాగాలు, ఒక భాషని ఏ భాషనైనా తీసుకోండి, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఎనీ లాంగ్వేజ్ యు కెన్ టేక్, అది భాషా భాగాలు ఉంటుంది. ఈ ఇంగ్లీష్ని 8 భాషా భాగాలుగా చేశారు. అంటే టోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డివైడ్ ఇంటూ 8 పార్ట్స్, దే ఆర్ కాల్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్. అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మొత్తం భాషను 8 భాగాలుగా చేశారు. ఆ 8 భాగాల గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక వాక్యం ఉంటుంది, ఒక వాక్యంలోని ప్రతి పదము ఏ భాషా భాగానికి చెందిందో అది తెలుసుకోవడమే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ప్రత్యేకత. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నిన్నంతా మనం తెలుసుకున్నాము. ఎన్ని పార్ట్లు అనేది కూడా అన్నీ మీకు చెప్పాను. దాంట్లో ఆల్రెడీ నౌన్ గురించి మీకు చెప్పేశాను. నౌన్ అంటే నామవాచకము, పేర్లను తెలుపుతుంది. అన్ని పేర్లను, మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, స్థలాల పేర్లు, వృక్షాల పేర్లు, కీటకాల పేర్లు, నిర్జీవుల పేర్లు, జీవుల పేర్లు, ఖండాల పేర్లు, దేశాల పేర్లు, అన్ని పేర్లను తెలియజేసేది నౌన్. అది ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం. తరువాత రెండో అంశమైనటువంటి ప్రొనౌన్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది చూడండి, ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే సర్వనామము. ప్రొనౌన్ అంటే సర్వనామము. సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడేది, పేర్లకు బదులుగా వాడేది. అంటే పేర్లు ఉపయోగించుకోకుండా ఒక వాక్యంలో ఒక పేరు చూడండి, రాము ఈజ్ ఏ బాయ్, రాము ఈజ్ ఏ బాయ్, రాము స్టడీడ్ వెల్, రాము గోస్ టు స్కూల్ డైలీ అని మనం ఇక్కడ రాసుకున్నాం. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. రాము స్టడీస్ వెల్, రాము బాగా చదువుతాడు. రాము గోస్ టు స్కూల్ డైలీ అని మనము రాసుకున్నాం. అంటే ప్రతి వాక్యంలోనూ రాము 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 అని ఉంది. అంటే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ ఒక సెంటెన్స్, మరి రెండవ సెంటెన్స్ కూడా వాక్యం కూడా రాముకి సంబంధించిందే. రాము స్టడీస్ వెల్, రాము బాగా చదువుకుంటాడు. మళ్ళా ఇంకొక మూడో వాక్యం కూడా, మరి రాము గోస్ టు స్కూల్ డైలీ, రాము ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడని. ప్రతి వాక్యానికి రాము, ప్రతి వాక్యానికి రాము అనే సందర్భం వచ్చింది. ఇక్కడ అన్ని చోట్ల రాము రాము అనేది లేకోకుండా, ఇక్కడ రాము అనేది లేకోకుండా మనము ఆ పేరుకు బదులుగా, ఆ నామవాచకానికి బదులుగా, ఆ నౌన్కు బదులుగా వాడేదే ప్రొనౌన్. ఆ ప్రొనౌన్ ఇక్కడ మనము హీ చూడండి, హీ స్టడీస్ వెల్, హీ గోస్ టు స్కూల్ డైలీ చూడండి. ఇప్పుడు ఎంత బాగా వాడాము, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ స్టడీస్ వెల్, హీ గోస్ టు స్కూల్ డైలీ చూడండి. రాము రాము అని ఇక్కడ రాము తీసేసినాం, ఇక్కడ రాము తీసేసినాము. దాని స్థానంలో మనము హీ, హీ అంటే అతడు. ఈ హీ అనేది ప్రొనౌన్. ప్రో అంటే బదులుగా అని చూడండి. ప్రో అంటే బదులు. దేనికి బదులు? నౌన్కి బదులు. నామవాచకానికి బదులుగా వాడేది ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్నే మనం సబ్జెక్ట్స్ అంటాము. ఐ, వి, దే, హీ, షీ, ఇట్, వ్యు, తర్వాత ఇవన్నీ కూడా 39 ప్రొనౌన్స్ ఉన్నాయి. వీటిని ఒక్కొక్క సందర్భంలో ఐ, నేను, లిస్ట్స్ ఆఫ్ ఆల్ ప్రొనౌన్స్, ఆల్ ప్రొనౌన్ యొక్క లిస్టు. ఐ, నేను, వి, మనము, యు, నీవు, హీ, అతడు, షీ, ఆమె, ఇట్, అది, దట్, అది, ఇది. ఈ ఇట్టు 2-3 సందర్భాల్లో వస్తుంది. ఇది, అది, అవి అని ఆ సందర్భంలో. దట్ కూడా అది, ఇది, దాన్ని, దీనిని అని. తర్వాత దిస్, దే, వారు, దిస్, ఇది, దేవారు, దోస్, అవి, దీస్, ఇవి,
మీ నాకు అజ్ మాకు హిమ్ అతన్ని దెమ్ వారిని. అవి చూడండి, మైన్ నాది, అవర్స్ మాది, యువర్స్ నీది, హిజ్ అతనిది, హర్స్ ఆమెది, దేర్ వారిది, మై సెల్ఫ్ నాకు నేనుగా, యువర్ సెల్ఫ్ మాకు మేముగా, యువర్ సెల్ఫ్ నన్ను నేనుగా, హిమ్ సెల్ఫ్ అతన్ని అతనుగా, హర్ సెల్ఫ్ ఆమెకు ఆమెగా, యువర్ సెల్ఫ్ వారికి వారుగా, ఇట్ సెల్ఫ్ దానికి అదేగా, దెమ్ సెల్ఫ్స్ వారికి వారుగా అని ఈ 39 ప్రొనౌన్స్ మనము ఈ బేసిక్ లెవెల్లో నేర్చుకుంటే, ఈ ప్రొనౌన్ అనే టాపిక్ ఏదో ఒక 15 నిమిషాల్లో అర్ధ గంటలో అయ్యే టాపిక్ కాదు. ఇది టోటల్గా సింగిల్ ప్రొనౌన్ గురించి మనం బాగా పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఇది ఒక 10 డేస్ టాపిక్స్, అంటే రోజు ఒక గంట మనము క్షుణ్ణంగా బాగా తెలుసుకుంటే 10 డేస్ టాపిక్. ఏది గ్రామర్ లెవెల్ లేకపోతే, అడ్వాన్స్ లెవెల్ లేకపోతే, ఫ్లూయెన్స్ లెవెల్ లేకపోతే మనము ఆ విధంగా చదువుకోవడానికి మనకు అవసరం లేదు. ఇక్కడ ఈ ప్రొనౌన్ అనేది మనకు ఈ స్థాయిలో ఏ స్థాయి, ఇది ఇట్ ఈజ్ బేసిక్ లెవెల్. యూ షుడ్ లెర్న్ బేసిక్ లెవెల్ ఓన్లీ, అంటే బేసిక్ లెవెల్ కాబట్టి బేసిక్ లెవెల్ కావాల్సిన సమాచారం, మీకు ఎంత సమాచారం బేసిక్ లెవెల్ కావాలో అంత సమాచారమే నేను ఇవాళ ఇస్తున్నాను. అంతేగాని ప్రొనౌన్ ఉంది, ప్రొనౌన్ ఇంకా చాలా పెద్ద సబ్జెక్టు, కొంతనే చెప్పాడు ఇంకా చెప్పాల్సింది అనే అభిప్రాయం ఎవరికి వస్తుంది? దోస్ హు ఆర్ నో అబౌట్ అడ్వాన్స్ అప్ టు అడ్వాన్స్, అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరికైతే తెలుసో వాళ్ళకు అవసరము. ఓల్స్ దోస్ హూ వాంట్ టు గో టు ప్రిలిమ్స్ లేకుంటే మెయిన్స్ టైప్ వెళ్ళే వాళ్ళ కోసం అంత సమాచారం అవసరం, కానీ ఇది బేసిక్ లెవెల్ కాబట్టి మనకు బేసిక్ లెవెలే చాలు ఆ సమాచారం. అయితే ప్రొనౌన్స్లో కూడా ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ ఆఫ్ లిస్ట్. ఈ లిస్ట్ మీరు బాగా నేర్చుకోండి, ఒక పుస్తకంలో రాసుకోండి, దాని అర్థాలు అందుకే మీకోసం రాసి ఉంచాను. ఇవన్నీ రాసుకున్న తర్వాత ఒక్కొక్క సందర్భంలో ఇవి 2-2 సార్లు 3-3 సార్లు వస్తాయి, దాంట్లోకి వేరే మీనింగ్ ఉంది. మనకు బేసిక్ లెవెల్లో ఈ మీనింగ్ అవసరం, ఇంతే చాలు. తర్వాత మీకు ఇది కూడా ఒక సింపుల్గా నౌన్స్లోని రకాలు ఎన్ని రకాలు ఇవి చూడండి, పర్సనల్ అండ్ ప్రొనౌన్, ఇంపర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, డెమోనిస్ట్రేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంపథెటిక్ ప్రొనౌన్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినేటివ్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, రిసిపోకల్ ప్రొనౌన్స్ అని ప్రొనౌన్స్లో రకాలు ఉన్నాయి. మరి ఈ 11 ప్రొనౌన్స్ రకాలైనటువంటి ప్రొనౌన్స్ గురించి మీకు సింపుల్గా కొంత సమాచారాన్ని ఇస్తాను, ఆ సమాచారాన్ని మాత్రం తెలుసుకోండి. ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్ అంటే అన్ని పేర్లకు, ఆడ మగ ఏ పేరైనా సరే పేర్లకి, పర్సనల్ వ్యక్తుల పేర్లు, మనుషుల పేర్లకు మాత్రమే వాడేది నౌన్ని పర్సనల్ నౌన్ అంటారు. అది ఆడ కానీ మగ కానీ వ్యక్తుల పేర్లని వాడేది పర్సనల్ ప్రొనౌన్. ఈ ఇంత సమాచారం మనకు చాలు పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏమి. ఇంపర్సనల్ ప్రొనౌన్, ఇంపర్సనల్ ప్రొనౌన్ వస్తువుల పేర్లు, అంటే నిర్జీవమైనటువంటి వస్తువులు, టేబుల్, కార్, బస్, ఎనీథింగ్స్, వస్తువులు మన ఇంట్లో ఉండొచ్చు, టీవీ, ఆ తర్వాత సెల్ ఫోన్, ఏవైనా సరే పెన్ను, బుక్స్, ఇవన్నీ కూడా అవి ఇంపర్సనల్ ప్రొనౌన్స్. అంటే వస్తువుల పేర్లు, నిర్జీవమైనటువంటి పేర్లు వాడడం వలన అవి వస్తాయి, ఇది ఇంపర్సనల్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్స్, ఒకరికి చెందిన వస్తువు, అంటే నౌను, ఇక్కడ మనకు నౌను ఏదైతే ఉందో ఆ నౌను పొసెసివ్ ప్రొనౌన్, అంటే ఒకరికి చెందిన వస్తువును వాళ్ళకు సంబంధించిందే. ఈ నౌన్కు, ఏ నౌన్కు సంబంధించిన వస్తువు ఆ సంబంధించిన వస్తువులు అని చెప్పుకోవడానికి వాడే నౌన్ని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు, ఒకరికి చెందిన వస్తువులు అది. డెమోనిస్ట్రేటివ్ ప్రొనౌన్స్, నిర్దిష్టంగా సూచించే, డెమోనిస్ట్రేటివ్ అంటే నిర్దిష్టంగా ఇది వీళ్లకు, ఈ వ్యక్తులకి ఏది నౌను ఆ నౌన్కు సంబంధించిందే ప్రొనౌన్ దాందే. ఈ నౌన్కి ప్రొనౌన్కి లింక్, అంటే మనం నౌన్కి నామవాచకానికి సంబంధించింది, ఏ నామవాచకానికైతే సంబంధించిందో ఆ నౌన్కు సంబంధించిన ప్రొనౌన్ గురించి వాడేది నిర్దిష్టంగా సూచించే ప్రొనౌన్ అంటాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, దానికి అదే ఫలితం పొందేది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఫలితం, ఒక నౌను ఫలితం పొందుతుంది, దానికదే హిమ్సెల్ఫ్, ఇట్సెల్ఫ్, దెమ్సెల్ఫ్స్,
అవర్ సెల్ఫ్స్ అనే వాట్లకు అదే ఏదైతే నౌన్ ఉంటుందో ఆ నౌనే దానికి ఫలితానికి దానికి అదే పొందడం ఇట్ సెల్ఫ్ హిమ్సెల్ఫ్ అని వాడే దానికదే ఫలితం పొందే నౌన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఎంపథెటిక్ ప్రొనౌన్ స్వయంగా చేయడం, నౌను పని చేస్తుంది దానికదే చేసుకుంటుంది, దానికి సంబంధించిన విషయాన్ని అదే చెప్పుకోవడం ఇట్ సెల్ఫ్ కానీ హిమ్సెల్ఫ్ కానీ అది నౌను ఏ నౌన్కి సంబంధించిన విషయాన్ని ఆ ప్రొనౌన్ తెలియజేయడము. ఇక్కడ నౌన్కి ప్రొనౌన్కి లింక్, నౌన్కు బదులుగా వాడేదే ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ నౌన్ చేసే పని ఏదైతే దానికదే చేసుకుంటుందో ప్రొనౌన్, ఆ నౌన్కు సంబంధించిన విషయాలని వాడేదే ఆ ప్రొనౌన్ అంటుంది. ఇది స్వయంగా చేయడం అన్నమాట. ఎంపథెటిక్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయిపోయింది. ఇంటరాగేటిక్ ప్రొనౌన్ అంటే ప్రశ్నలతో ప్రశ్నించడం, ప్రశ్నలతో హూ హూస్ దట్ దీస్ అని సందర్భంలో వాడే ప్రొనౌన్స్ని మనము ఏం చెప్తాము, ఇంటరోగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వర్డ్స్తో వాడే ప్రొనౌన్స్ని మనం ఏమంటాం, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే క్లాజులు మంద, రెండు క్లాజులు, ఒక సన్నివేశం జరిగింది ఇంకొక సన్నివేశం జరగబోతుంది, ఒక క్లాజ్కి ఇంకొక క్లాజును రెండు కలపడం అంటే రెండు వాక్యాలను ఒకే అర్థానికి ఒకే విషయం సంబంధించిన వాక్యాలు రెండు వాక్యాలను కలిపే క్లాజుల్ని ఉపయోగించే సంబంధించినటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ని క్లాజుకు సంబంధించిన ప్రొనౌన్స్ అంటారు. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ నిర్దిష్టంగా తెలియజేయదట, అంటే ఒక నౌను నౌను యొక్క పని కానీ నౌను యొక్క విషయాన్ని కానీ నిర్దిష్టంగా తెలియజేయదు. ఇండెఫినెట్, డెఫినెట్ అంటే నిర్దిష్టమైన అంశము, ఇండెఫినెట్ అంటే నిర్దిష్టము కానటువంటి అంశాన్ని తెలియజేయనటువంటిది ఇండెఫినెట్ ప్రొనౌను అని అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ వేరుపరిచి చెప్పడం అంటే ప్రొనౌన్స్ వేరు చెప్తుంది, ఒక ప్రొనౌన్కి ఇంకొక ప్రొనౌన్కి సంబంధం లేకుండా ఎవరికి వాళ్లే వారికి వారే నౌన్కి ఆ నౌన్కు సంబంధించిన విషయం ఆ నౌన్కి ఈ నౌన్కి సంబంధించిన ఈ నౌన్కి వేరువేరుగా వేరుపరిచి చెప్పేదాన్ని మనము ఏమంటాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాను. ఇక రిసిప్రోకల్ ప్రొనౌన్ ఉంటుంది, పరస్పరం అర్థంలో వాడేది. పరస్పరం అంటే వ్యతిరేకం, దీనికి అర్థం ఒక ఈ నౌన్కి సంబంధించిన అర్థం దీనికి, ఆ నౌన్కు ఆ నౌన్ సంబంధించిన అర్థం. పరస్పరము అంటే దేనికదే ఏ విషయానికి సంబంధించిన అంశాన్ని ఆ విషయానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడడానికి ఈ ప్రొనౌన్స్ వాడతారు. ఈ ప్రొనౌన్స్ గురించి మీకు ఇంత డీటెయిల్గా ఈ బేసిక్ లెవెల్లో అవసరం లేదు, అంటే ఈ నౌన్స్ యొక్క సమాచారం మీకు తెలియజేయడం కోసం మాత్రమే ఇవి చెప్పాను కాబట్టి ఈ నౌన్స్ మీకు అర్థం అవసరం లేదు. మనకు కావాల్సింది లిస్ట్ ఆఫ్ ఆల్ ప్రొనౌన్స్ మాత్రమే కావాలి. ఈ లిస్ట్ నేర్చుకొని మీరు ఈ ప్రొనౌన్ యొక్క విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. తర్వాత జెండర్ ప్రొనౌన్, ఇంకా ఈ ప్రొనౌన్లో జెండర్ కూడా ఉంది, అంటే లింగభేదం, మస్కులిన్ ప్రొనౌన్, ఫిమేనిన్ ప్రొనౌన్, న్యూటర్ జెండర్ అంటే లింగభేదానికి సంబంధించిన ప్రొనౌన్ కూడా ఉంటుంది. అవి లింగం, ప్రొనౌన్లో కూడా లింగం, ఏ లింగము అది పురుషలింగమా స్త్రీలింగమా నపుంసక లింగమా మధ్యమ లింగమా అని లింగాలను కూడా తెలియజేసే నౌన్స్ జెండర్ నౌన్ అంటారు. ఆ జెండర్ నౌన్ కూడా ఉన్నది. తర్వాత ఇక్కడ నంబర్స్ నౌన్, నంబర్స్ నౌన్ అంటే సింగులర్ నౌనా ప్లూలర్ నౌనా, అంటే నౌను ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా నౌన్ అలా కూడా ఉంటుంది. తర్వాత పురుష పర్సన్స్, ఉత్తమ పురుష మధ్యమ పురుష ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఇట్లా పర్సన్స్లో కూడా నౌన్స్ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి మూడు పర్సన్స్ ఉన్నాయి, హీ షీ ఇట్టు థర్డ్ పర్సన్ సింగ్యులర్ ఐ వి, ఈ సబ్జెక్టులన్నీ కూడా అంటే మనం వాడే నామవాచకానికి బదులుగా వాడేటువంటి ప్రొనౌన్స్ అంటే సబ్జెక్టుగా అంటారు. ఈ సబ్జెక్టుగా వాడే నౌన్లలో మనకు ఆబ్జెక్టులు కూడా వస్తాయి, సబ్జెక్టు కూడా వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఉన్నాయి. ఈ నౌన్స్ని సబ్జెక్టు ఆబ్జెక్టుగా వాడే నౌన్స్ని ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటారు. అట్లా పర్సన్స్గా వాడే నౌన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అడ్వాన్స్ లెవెల్లో లేకపోతే ఫ్లూయెన్సీ లెవెల్లో గ్రామర్ డీప్గా మనం చదువుకోవాలి అనే సందర్భంలో మీరు అవి నేర్చుకోవాలి, కానీ ఈ లెవెల్ బేసిక్ లెవెల్లో మీకు అవసరం లేదు. ఇప్పుడు బేసిక్ లెవెల్ మనకు ఏం చెప్పాము, బేసిక్ ఎంత కావాలి, ప్రొనౌన్ అంటే ఏమి, ఆ ప్రొనౌన్ ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఈ వర్డ్స్ అన్నీ హీ షీ ఇట్ దట్ దిస్ దే దోస్ దిస్ మీ అజ్ హిమ్, తర్వాత దెమ్ మైన్ అవర్స్ యువర్స్ హిజ్ హర్స్ దేర్స్ మై షెల్ఫ్
అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్ అని ఇవి మీరు బైహార్ట్ చేసి ఇవన్నీ కూడా నామవాచక నౌన్కు బదులుగా పేర్లకు బదులుగా వాడతాం. కాబట్టి ఈ బేసిక్ లెవెల్ ఇవి నేర్చుకుంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కానీ, అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు కానీ క్షుణ్ణంగా ఒక్కో నౌన్స్ గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రొనౌన్ అంటే బదులు, ప్రో అంటే బదులు. మరి ఒక్కసారి మీకు చెప్తాను, ప్రో అంటే బదులు, నామవాచకానికి బదులుగా వాడేది. ప్రతి సందర్భంలోనూ ప్రతిసారి పేర్లు రాకోకుండా, మరీ పేర్లు రిపీట్ కాకోకుండా ఉండడానికి ఆ పేర్లకు బదులుగా వాడేటివి మనము ఇక్కడ ఉదాహరణతో ఇంతకుముందు చెప్పాము. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ స్టడీస్ వెల్, హీ గోస్ టు స్కూల్ డైలీ అని ఎప్పుడైతే ఒక పదం రాశామో ఆ పదాలకి రాము 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 అని రాసుకోకుండా హీ షీ ఇట్ దే వాళ్ళు అనేసి మనం వాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ టాపిక్ని నేను ఇంతకు ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఇంతే మనకు బేసిక్ లెవెల్లో అవసరము. కాబట్టి ఎంత అవసరమో అంత నేర్చుకుందాం. దాంట్లో భాగంగానే XXX టెక్నిక్స్లో భాగం ఏమంటే సింపుల్గా స్పీడ్గా స్టడీస్ నేర్చుకోవడమే భాగం. ఆ సింపుల్గా తెలుసుకోవడం లెవెల్, మీ లెవెల్ పెరిగినప్పుడు యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ వెన్ యు ఆర్ రీచ్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు నువ్వు బాగా మాట్లాడుకోవచ్చు. ఇప్పటికైతే ఇది నేను చక్కగా చెప్పాను అనుకుంటాను. ఫైనల్గా మీరు ఇంకెవరైనా మర్చిపోయిన వాళ్ళుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసి వీడియోని చివరిదాకా చూడడం నేర్చుకోండి. చివరిదాకా చూడకపోతే మీకేం అర్థం కాదు. అసలు ఈ వీడియోస్ యొక్క ఉద్దేశము ఏందో మీకు తెలియాలి అంటే చివరిదాకా చదవాలి, అర్థం చివరిదాకా చూడాలి, చూసి రాసుకోవాలి, రాసుకున్న దాన్ని చివరిదాకా చదవాలి. ఆ విధమైనటువంటి అలవాటు చేసుకుంటేనే నీకు వస్తుంది. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, నేను ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.